నీకు పాపములు వచ్చినవి అని యొక్క సందేహముంటే రాజ్య పరిపాలన చేసి ఆ యొక్క అశ్వమేధ యాగం చేయవయ్యా, దానితో సమస్త పాపములు నశించిపోవును. దేరినతో ధర్మనందను నెట్టి కర్మములు పాపములే పాపం మనకి ప్రాయశ్చిత్తము నిందింపవేయని ఎడుకుటయో అంటే ఓ మునిందాగా ఎట్టి పాపం ఎట్టి కర్మములు పాపములు ఆ పాపములకు ప్రాయశ్చిత్తమే నీయే చెప్పవలసింది నా ఎందు అనుగ్రహముంచి అంటే వ్యాస మహర్షి ఏమంటాడు పాపములు అంటే ఆగమోక్త కర్మమాచరింపమియూ వేదములందు విధింపబడినటువంటి కర్మ చేయకుండా ఒక పాపము నిషిద్ధమైన దాని చేయుటములందు నిషేధింపబడినటువంటి యొక్క కర్మమును ఆచరించుట మహాపాపము జలు ధరణి పాల వరణ్య చెప్పు దుర్పాపములుగా బోధ్యతకి వేదోక్తమైనటువంటి యొక్క కర్మలున్నవి చేయవలసినవి చేయకుండా ఉండుట చేయరాని పనులు చేయుట ఇవి రెండు పాపములు అని చెబుతారు. ఇది సామాన్య నిర్దేశంబు విశేషంబు వినుము. పాపములు అనే దానికి సామాన్యమైన నిర్దేశం ఇది విశేషంగా చెబుతాను విను. హృదయాస్తమయ కాలముల నిద్ర పొందు కలియో అంత జాగ్రత్తగా వినవలసినటువంటి యొక్క విషయములు చెబుతున్నాడు వ్యాస మహర్షి ధర్మరాజుకు. ఆదిత్యానోదయాస్తమయముల నిద్ర పొందకుండుటయో సూర్యుడు ఉదయించేటప్పుడు గాని అస్తమించేటప్పుడు గాని నిద్రపోకూడదు.
పాత్రభూతుడెంచిన పూజ ఆచరింపవయ్యునో. పాత్రభూతుడైనటువంటి వారు తమ ఇంటికి వచ్చిన సమయములో వారిని పూజించవలసి ఉన్నది. అలా పూజించకపోవుట తప్పు, పాపహేతు. పరదార గమనం పరస్త్రీలను వందుట తప్పు. గురులకెదురు సేతయో గద్దలకు ఎదురుగా ప్రవర్తించుట, ఎదురుగా మాట్లాడుట మొదలైనటువంటివన్నీ పాపములు. గ్రామంబు చెరచుటయో గ్రామంబు చెరచుటయో ఏవైనా హాయిగా ఉన్న గ్రామానికి చుచ్చు పెట్టి దాంతో గ్రామం అంతా కూడా నాశనం అయిపోతుంది. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. జాగ్రత్తగా తగాదాలు ఇలాంటివేవి కూడా రాకుండా ఏమిటది. అక్కడ ఎందుకు పెట్టారు? గ్రామం చెరచుతున్నదే మహాపాతకమయ్యా. వేద విక్రయమును వేద విక్రయమును వేదములు అమ్ముకొనుట అనగా జీతానికి వేదం చెప్పుతాము. రస విక్రయమును ఆ రసగంధములు వాటిని అమ్మకూడదు పాపము. మృత్యు గోవైమియో ఆ తనకు మృత్యుడై ఎవడైతే పని చేస్తున్నాడో వానికి జీతం ఇయ్యకుండా బాధించుట పాపము. అసత్యోపచారం అపత్యములాభితంగా దాహమో పొదలు మొదలైనవన్నీ కూడా తగలబెట్టుటంగా ధన దుఃఖంగు విడుచుటయును. తనకు ఏది విహితమై ఉన్నదో శాస్త్రమునందు ఆ కర్మ వదలుట. వృథా పశు ప్రహరణం భో ఆ వ్యర్థంగా పశువులను బాధు శరణాగతుడైనటువంటి వాణ్ణి అంగీకరించకపోవుట. విప్లవతయు పాపం కులల్ దుర్పథ జనములు. విప్రున్నారే బ్రాహ్మణులైనటువంటి వారిని వధించుట పాతకములు అని అంటారు సుమా పెద్దలు. పాపంబులు పోలండి ఓ దృశ్యములు కాని వారి చెప్పుత నాగన్నింపు. కొన్ని ఏం చేసేపు అగ్ని రాయడానికి కొన్ని పాపములు మాదిరిగా కనిపిస్తూ ఉంటవి పైకి, కాని పాపములు కావు అవి. అలాంటివి చెబుతాను వినవలసింది. కై దువ్వుకొని తను బతికొననే పెంచు నచ్చి పురుషుని వేదంత రహస్యవేదినై నన్ను బతికొని నన్ను కిల్బిషంపు పొందదు వచ్చాంగా. యుద్ధానికి వచ్చినటువంటి వాడున్నాడే ఆయుధం తీసుకొని తన మీదికి వచ్చినటువంటి వాడున్నాడే. నరకటానికి వస్తే అటువాడు గురువైనప్పటికీ ఎంత గొప్పవాడైనప్పటికీ అతని మీద తిరగబడవచ్చును, వాడిని నరకవచ్చును. దాని వలన తప్పు లేదు, పాపము లేదు. నరేంద్ర చెప్పుదురు ధర్మ నానా అర్థవిధుల్ ఆ ధరణీసుని యొక్క అనగా బ్రహ్మవిధుల యొక్క ఆ విత్తమున్న దేశమును అపహరించినటువంటి వారిని వధించినందువలన పాపము లేదు సుమంగా. జీవిత సంశయ వేళను ఆ బ్రతుకుతాడా లేదా అనేటటువంటి యొక్క సంశయ సమయములోను భూవరయుండన్న పానములు దొరకమీ ఆ ఇక ఏది కూడా ఇంకొక మార్గము లేక అన్న పానములు లేకపోయిన సమయములో ద్రావిన గల్ల గల్ల గుట్టెరు గగ ద్రావిన నద్దురిక మధిక ధర్మమున చెడు. ఏది ప్రాణం పోయే సమయంలోనూ ఇంకా ఏది దొరకక ప్రాణాపాయ స్థితి కలిగిన సమయంలో కళ్ళు తాగినా తప్పు లేదు సుమంగ. గురు సంహరకెరుగక తాగినంగా అది కళ్ళు అది తెలియక తాగినా తప్పు లేదు సుమా. సామాన్యమైన ధర్మం చేత ఆ పాపం నశించిపోవును. గురు సంరక్షణమునకున్న పరమాపదయ్యైనడను బ్రాహ్మణ ధనముల్ విహితములగా జరతో దొరగాదవు మృత్యమికి వసుమతీనాథాన్న. మళ్ళీ
గురు సంరక్షణమున సంరక్షించడానికి పదమాపదైన ఎడను పెద్ద ఆపత్తు వచ్చిన సమయములో ప్రత్యంతరం లేనప్పుడు బ్రహ్మణ ధనముల్ విరహితములుగా వెరచో దొరగానగు ఆ బ్రహ్మ విధులైన వారి ధనములు రక్క మిగిలిన వారి ధనములు దొంగతనంగానైనా అపహరించవచ్చును ప్రాణహాని తప్పించుతో ప్రాణహాని ఇతరులకు ప్రాణహాని కలిగేటట్టుగా ఉంటే అతి సమయంలో దొంగతనము చేయవచ్చును వివాహ సమయములో అబద్ధం ఆడవచ్చును గురుజన కార్యార్థమయ్యో గురుజనుల యొక్క కార్యం కొరకై అబద్ధము ఆడవచ్చును అంగనాజనముతో సంభాషణమున పేలతో మాట్లాడేటప్పుడు అబద్ధం ఆడవచ్చును యథార్థం చెప్తే పంప మునిగిపోతుంది సర్వధనము జడిన ఎడునడు వంగదను రూపాలము సర్వజనము పోయే సర్వధనము నశించిపోయే సమయములో అబద్ధం ఆడవలను సుమాం లేకపోతే మొత్తం అంతా పోయి ఎందుకు పనికి రాకుండా పోతాడు కనుక అన్నపతి తుడైన నటుగాక సన్యాసి అయ్యనేని తమ్ముడాతడున్న దాత సంగ్రహంబు దాచేసి పాపంబు బరయదండు బుసులు కురువరేణ్యంగ అన్న ఉన్నాడే పతితుడైన అనగా వెలి అయిపోయి లోకానికి పనికి రాకుండా పోయినా లేక సన్యాసి అయినప్పటికీ తమ్ముడు వివాహం చేసుకోవచ్చును అడవి గోవులకై కాల్చుటా అత్తరమన పశువు దంపుట కొన్ని పాపములు కావసుమంగా అడవి దహించకూడదు అన్నాడు ఇందాక ఇప్పుడు గోవులకై కాల్చుటా పశువులకై కాల్చవచ్చు అరణ్యం అక్షరమున పశువు దంపుట ఆ యజ్ఞమునందు పశువులను వధించవద్దు దానికి పాపము లేదు దానమున్నదే అపాత్రభూతుడు వీడు పాత్రభూతుడు కాదు అని తెలియక ఇచ్చినందువల్ల ఆ దోషము వీడికి రాదు సుమంగా సగని బంతు గ్రోవగుండుట కీడులు కావు వచ్చావు సగని బంతు గ్రోవ కులికి సగని బొంతు ఉన్నాడే మృత్యుడైన వాడిని రక్షించవలసిందే కానీ వీడిని వీడి పంపకుండా చూసేటటువంటి మృత్యుని రక్షించవలసిన పని లేదు రక్షించినందువల్ల తప్పేమీ లేదు సుమా పాపము లేదు తపంబుల దానముల మరియు తగిన పుణ్య కర్మముల పాపములు పరిచ్ఛేదములకు తపముల చేత పుణ్య కర్మముల చేత పాపములు పరిచ్ఛేదములకు పోగొట్టుకునవచ్చును ప్రాయశ్చిత్త విశేషములు రింగించదా ప్రాయశ్చిత్త విశేషములు చెబుతాను విను వినుము కర్మము తెలుపు కపాలమున నెత్తిన భైక్షాన్న మేక కాలమశనంబు గొడుతుదు గుడుతుతో కట్టంగా చిహ్నము బ్రహ్మచర్యంబునై యథశ్చయమాచరించుదు నెట్లు పన్నెండు వర్షములు రతవృత్తి నడపంగా బ్రహ్మహత్య కెల్వి సమ్ముదరగు బ్రహ్మహత్య ఉన్నదేగే బ్రహ్మవేదైనటువంటి వాణ్ణి సమర్థించినట్లయితే బ్రహ్మహత్య సంభవించును ఆ పాపం పోవలను అంటే ఏమి చేయవలను అంటే కర్మము తెలుపుతూ తాను చేసినటువంటి పని అందరూ తెలియజెప్పుతూ కపాలంబున నెత్తిన భైక్షాన్నము కపాలము తీసుకొని దాని ఎందు భిక్షాటను చేసి దాని ఎందు పెట్టుకొని పెట్టినటువంటి అన్నమును భుజిస్తూ ఖట్వంగ చిహ్నము బ్రహ్మచర్యంబునై ఖట్వంగ చిహ్నము మంత్రం కోడు పట్టుకున్నటువంటి వాడై బ్రహ్మచర్యము ధరించి అసస్యైన కిందే పడుకుంటూ ఇట్లు పన్నెండు వర్షంబులు ఉండినవ్రతంగా పన్నెండు సంవత్సరములు ఇలా చేసినట్లయితే బ్రహ్మహత్య పాపము నశించును వృక్షములు నడిపిన నారు వత్సరములు నడగు వృక్షములు ప్రవర్తింపజేసినట్లయితే ఆరు సంవత్సరములో బ్రహ్మహత్య నశించును మూడు ఆయనములు నడపు చాంద్రాయణముల బోవు చాంద్రాయన వ్రతములు చేసినట్లయితే ఏ మూడు సంవత్సరములో నశించిపోవును సుమంగా నెలతి మాస భోజి అయినా లేక నెలకు ఒక రోజు భోజనం చేసిన నెలకు ఒక రోజే తినాలి ఇక మిగిలిన 29 రోజులు వస్తుంది ఉపవాసం
అలా ఉంటే ఒక సంవత్సరంలో పోతుందట బ్రహ్మహత్య. అశ్వమేధయాగియగునే నివలదు భిక్షాదులతిపావు. అశ్వమేధయాగం చేసినట్టయితే ఇక ఇవేవి అవసరం లేదు సుమంగా, సమస్త పాపములు నశించును బ్రహ్మహత్యాది పాపములు. స్నానమునందు ఎంతమంది మునిగితే వారంతా పరిశుద్ధులవుతారు. ఇక కర్త పరిశుద్ధుడు నా కాడా అని విచారించవలసిన పని లేదు. కళ్ళుదావిన పాతకంబటి యజ్ఞవన్నము కళ్ళు దాగిన పాపం ఎలా పోవును అంటే దాన్ని అగ్నివర్ణంగా కాచాలన్నట. ఏది ఆ కళ్ళును అగ్నివర్ణంగా అంటే నిప్పులు ఎలా ఉన్నదో అలా కాచాలి. కాచి తాగితే పాపం పోవును. కనుమూసి పాపం ఉంది అప్పుడే పోతుంది ప్రాణం. ప్రాణము పోతుంది పాపము పోతుంది రెండు పోతుంది. కనుమూసి ఎదక ఎదగంగా ననలమ్మున ద్వారా పనులు మూసుకొని అగ్నిహోత్రంలో దూగితే పోవును. మహాప్రస్థానం ఆచరింప. మహాప్రస్థానమున్నదే ఉత్తర దిశగా పడి బ్రతికినంత వరకు పోయినట్లయితే పోవును సుమా. కళ్ళు తాగిన పాతకము అట్టుగాక బృహస్పతి సవనమా మంత్రతు వదరించిన. మాటా కాకపోతే బృహస్పతి సవనమున్నదే అది ఒక యజ్ఞము దాన్ని చేసినట్లయితే పోవును సుమా. కళ్ళు తాగిన పాపము అతి విశిష్ట భూమి దానమున పోవో. లేకపోతే అతి విశిష్ట మంచి భూమిని పాతభూతులైన వారికి దానం ఇచ్చినట్టయితే కళ్ళు తాగిన పాపం పోవును సుమా. గురుతల్పకుందు అనల పతప్తమైనంగ మాలింగనము చేసి అయినా ఆ గురుతల్పకుడు ఆ గురువు యొక్క తల్పం ఉన్నది దాని మీద ఎక్కినటువంటి వాడు ఉన్నాడే అనగా గురు బాధ్యను పొందినటువంటి వాడు ఆ ఇనప ప్రతిమ చేసి దాన్ని బాగా ఆ అగ్నివర్ణంగా కాచి దాన్ని కవ్వు నించుకుంటే పోతుందట. భరత బాటి వాది దానిటువంటి యొక్క దీవునదే వలుసు దానిటువంటి యొక్క దీని పొందినటువంటి యొక్క పాతకం అర్ధవస్తుడవుతూ తడిగుడ్డ కట్టుకొని భస్మము నుండి బూడిదలో పడుకున్నట్టయితే వ్రతం ఆచరించినట్లయితే అది అప్పుడు సమసిపోవును సుమా. నరకటగనటువంటి చెట్టును నరికినా చేసినవే మృగములను సంహరించిన అఘంబు పార్చుకొను Thank you.